అస్సలం వరమ వజుల్లా నిషేతాని రజీమ్ బస్మిల్లా రహమాన్ రహీమ్ ఖురాన్ ఇస్లాం మరియు ప్రవక్త మొహసస్లం గారు మరియు మొహసస్లం గారి యొక్క శిష్యుల గురించి ధరణితారుల ఆధారంగా తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు మనం మజజా ఇబ్నే సౌర్ రజల్లా గారి గురించి తెలుసుకోబోతూ ఉన్నాము ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమెను మజజా ఇబ్నే సౌర్ రజల్లా గారి గురించి చూసినట్లయితే ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారి పాలనా కాలంలో ఒకసారి ఇరాన్ చక్రవర్తి యజ్ గిర్ద్ పెద్ద ఎత్తున సైనిక సమీకరణ చేస్తున్నట్లు ఖలీఫాకు సమాచారం అందింది చూడండి కొన్ని విషయాలు కొన్ని పదాలు కొన్ని ప్రాంతాలు అర్థం కాకపోతే ఇంతకుముందు అర్హెక్కుల మక్తులు మరియు అనేక సహాబాల గురించి కూడా ప్రవక్త గారి జీవిత చరిత్ర గురించి చెప్పుకోవడం జరిగింది అది కూడా చూస్తే అర్థమవుతుంది ఇక అప్పుడు ఆయన దాన్ని నివారించడానికి అంటే ఓసారి ఇరాన్ చక్రవర్తి యర్ద్ గిర్ద్ పెద్ద ఎత్తున సైనిక సమీకరణ చేస్తున్నట్లు ఖలీఫాకు సమాచారం అందింది ఎప్పుడు ఉమర్ ఫారూక్ రజల్లా గారి పాలనా కాలంలో ఇరాన్ చక్రవర్తి యుద్ధ సన్నాహాలు చేస్తూ ఉన్నాడు అని తెలిసింది అప్పుడు ఉమర్ ఫారూక్ రజల్లా గారు దాన్ని ఎలాగైనా నివారించాలి అని వివిధ దశల్లో వివిధ మార్గాల్లో సైనిక దళాలను నియమించమని సేనాపతి అయినటువంటి సాద్బిన్ అబి వక్కాస్ రజల్లా గారుకు లేఖ రాశారు సేనాపతి సాద్ బిన్ అబి వక్కాస్ రజల్లా గారు ఖలీఫా యొక్క ఆజ్ఞ ప్రకారం ఒక సైనిక దళాన్ని రామ్ హర్జీ రామ్ హర్మిజ్ సమీపంలో కూడా నియమించారు ఇది ఒక ప్రాంతం పేరు ఆ సైనిక దళాన్ని ఎదుర్కోవడానికి ఇరాన్ సేనాని హర్ముజాన్ సైన్యం తీసుకుని యుద్ధరంగంలోకి దిగాడు కానీ ముస్లిం యోధులు అతన్ని తరిమి కొట్టి రామ్ హర్మిజ్ను కైవసం చేసుకున్నారు అప్పుడు హర్ముజాన్ తుస్తర్ పట్టణానికి పారిపోయి మళ్ళీ సైన్యాన్ని సమీకరించి యుద్ధ సన్నాహాలు చేయటం ప్రారంభించాడు ఈ సంగతి తెలుసుకున్న ఖలీఫా ఉమర్ రజల్లా గారు బస్రా సైనికులకు అబూ మూసా అసహరి రజల్లా గారిని సేనాపతిగా నియమించి పంపారు ఆ సందర్భంలో ఆయన బను బకర్ తెగ నాయకుడు అరేబియాలో మోసిన గొప్ప సమరయోధుడైన మజజా ఇబ్నే సౌర్ రజల్లా గారిని తప్పకుండా వెంట తీసుకెళ్లాలి అని ఆదేశించారు ముస రజల్లా గారు బస్రా వెళ్ళి యుద్ధ పరంపర ప్రారంభించారు ఇరాన్లో తుస్తర్ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో కూడిన అందమైన ఒక పట్టణం తుస్తర్ అనే పట్టణం ఇక్కడి రక్షణ వ్యవస్థ కూడా ఎంతో పటిష్టంగా ఉండేది ఆ యొక్క ఇరాన్లో దుబ్బైల్ నది దుబ్బైల్ అనే నది నుండి ఆ పట్టణానికి పట్టణం మధ్యలో ఉన్న బ్రహ్మాండమైన పౌంటైన్కు పటిష్టమైనటువంటి భూగర్భ సురంగాల ద్వారా నీరు సరఫరా అవుతుంది పట్టణం చుట్టూ అనేక బురుజులతో కూడిన దుర్భేద్యమైన ప్రహరీ గోడ కూడా ప్రహరీ గోడ కూడా ఉంది ఈ ప్రహరీ గోడ బయట పట్టణం చుట్టూ ఎంతో లోతైనటువంటి దాట దాటడానికి వీలు కానీ కందకం కందకం కూడా ఉంది పట్టణం నలువైపులా వేల సంఖ్యలో కాకాలు తీరిన సైనికులు రెయిం బవాళ్ళు కాపలా కూడా కాస్తూ ఉంటారు ముస్లింలు బస్రా నుండి తుస్తర్ చేరుకొని కందకం బయట శిబిరాలు వేసుకొని పట్టణాన్ని దిగ్బంధించారు ఇక ఆ రెండు వర్గాల మధ్య యుద్ధం పోరు మొదలైంది ముస్లింలు తీవ్రంగా ప్రతిఘటించారు కానీ పద్దెనిమిది నెలలు గడిచినా కూడా కందకాన్ని మాట మాత్రం దాటలేకపోయారు ఈ సుదీర్ఘ కాలంలో వారు ఇరానీయులు నడుం విరగొట్టినంత పనిచేశారు ప్రఖ్యాతిగాంచిన వంద మంది వీరాధి వీరుల్ని హతమార్చడం జరిగింది చివరికి ఇరానీయులు ముస్లింల దాటికి నిలవలేక కందకం మీది వంతెన దాటి పట్టణంలోకి ప్రవేశించి కోట ద్వారాలు మూసుకున్నారు అప్పుడు ముస్లిం యోధులు ఆ వంతెన దాటి కోటగోడ సమీపానికి చేరుకొని పోరాటం ప్రారంభించారు ఇరాన్ సైనికులు కోట బురుజులపై నుంచి కోట బురుజులపై నుంచి ఎర్రగా కాలిన ఇనుప గొలుసులు వ్రేలాడదీసి బాణాల వర్షం కురిపించడం మొదలుపెట్టారు ముస్లింలు ఎవరైనా కోట దగ్గరికి వెళ్ళి గోడ ఎక్కడానికి ప్రయత్నించినప్పుడల్లా ఇరానీయులు అతన్ని కాలుతున్న ఇనుప గొలుసులతో పైకి లాగేవారు ఈలోగానే ఆ ముస్లిం ప్రాణం గాలిలో కలిసిపోయేది అయినప్పటికీ ముస్లింలు ముట్టడిని కొనసాగించి పోరాడుతూనే ఉన్నారు ఒకరోజు యుద్ధ విరామ సమయంలో సేనాపతి అబూ మూసా రజల్లా గారు శత్రువులకు వ్యతిరేకంగా తమకు సహాయం చేయమని అల్లాన్ని ప్రార్థించటం మొదలుపెట్టారు ఆ సమయంలో కోట బురుజు నుంచి ఒక బాణం వచ్చి ఆయన ముందు పడింది దానికి ఓ కాగితం చుట్టు చుట్టి కట్టబడి ఉంది ఆ యొక్క బాణానికి ఒక కాగితం ఉంది అబూమూసరా జిల్లా గారు ఏంటని లేచి ఆ కాగితం కాగితం యొక్క చుట్ట విప్పి చూశారు అందులో ఏమని రాసి ఉందంటే ముస్లింలారా నేను మీ మీద పూర్తిగా విశ్వాసం ఉంచి నా భార్య పిల్లలు బంధుమిత్రుల దన మాన ప్రాణాలకు రక్షణ హామీ కోరుతూ ఉన్నాను దానికి ప్రతిఫలంగా నేను మీకు పట్నంలో ప్రవేశించడానికి ఓ రహస్య మార్గం కూడా చూపుతాను అని రాసి ఉంది సేనాపతి హజ్రత్ అబూ ముసారా జిల్లా గారు అది చదివిన తర్వాత మరో కాగితంలో తనకి రక్షణ హామీ రాసి దాన్ని బాణానికి కట్టి కోటగోడ వైపుకు వదిలారు దాన్ని ఆ ఇరానీ నాయకుడు చదువుకొని ముస్లింలు తమ వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భంగపరసరన్న గట్టి నమ్మకంతో అర్ధరాత్రి వేళ తమ వాళ్ళ కంట పడకుండా సేనాపతి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు మేము మా జాతి నాయకులకు చెందిన వాళ్ళం కానీ హర్ముజాన్ మా అన్నను చంపి అతని ఆస్తిపాస్తుల్ని స్వాధీనం చేసుకున్నాడు అతని భార్య పిల్లలపై దుర్భర హింసాకాండ సాగ సాగించాడు హర్మజన్ నా విషయంలో కూడా ప్రతీకార వాంఛతో పేట్రేగిపోతూ ఉన్నాడు కాబట్టి నేను దుర్మార్గుడి దౌర్జన్యాలపై మీ నాయ మీ న్యాయ దృక్పథానికి వాడి నమ్మక ద్రోహంపై మీ నిజాయితీ వాగ్దానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మీకు ఒక రహ రహస్య మార్గం చూపదలుచుకున్నాను మీరు నా వెంట నా వెంట బుద్ధిశాలి దీశాలి గజయుతగాడైనటువంటి ఓ యోధుని పంపండి నేను అతనికి పట్టణంలోకి తీసుకుపోయే ఆ రహస్య మార్గం చూపిస్తాను అని చెప్పాడు అతను సేనాపతి అబూముసా రజల్లా గారు ఈ మాట విని హజరత్ ముజాజా ఇబ్నె సౌర రజల్లా గారిని ఆ ఇరానీ నాయకుడి వెంట పంపారు ఆ ఇరానీ మార్గదర్శి ఇబ్నే సౌర రజల గారిని అదే రాత్రి కటిక చీకటలో ఓ సొరంగం వైపుకు తీసుకెళ్లాడు అది నీళ్లు ప్రవహించే ఎంతో అపాయకరమైన భూగర్భ సొరంగం అది కొన్ని చోట్ల సన్నగా మరికొన్ని చోట్ల వెడల్పుగా ఉండి అనేక మలుపులు తిరిగి ఉంది ఇద్దరూ ఆ సొరంగం గుండా పట్నంలోకి ప్రవేశించి హర్ముజాన్ నిద్రిస్తున్న చోటుకు చేరుకున్నారు హర్ముజానుని చూడగానే ఇబ్నెసౌర్ రజల్లా గారు చేయి అప్రయత్నంగా అంబుల పొద మీదిగిపోయింది అయితే సేనాపతి ఆజ్ఞ గుర్తుకు రాగానే ఆయన హర్ముజాన్ని వధించే పని విరమించుకున్నారు ఆ తర్వాత ఆయన గుండా శిబిరానికి చేరుకొని సేనాపతికి నివేదిక సమర్పించారు అప్పుడు సేనాపతి ముసా రజల్లా గారు అత్యంత ప్రతిభా పరాక్రమాలతో పాటు బాగా ఈత వచ్చిన మూడు వందల మంది యోధుల్ని ఎంపిక చేసి ఇబ్నె సౌర్ రజల్లా గారి నాయకత్వంలో వారిని సొరంగం వైపుకు పంపారు వారు ఇబ్నె సౌర రజల్లా గారు సూచనల ప్రకారం పల్చటి దుస్తులు ధరించి నడుములకు ఖడ్గాలు మాత్రమే కట్టుకున్నారు ఇబ్నె సౌర్ రజల్లా గారు రాత్రి మూడో జామున చిమ్మ చీకట్లో వాళ్ళని తీసుకొని స్వరంగంలోకి దిగి ముందుకు వెళ్ళటం మొదలుపెట్టారు దాదాపు రెండు గంటల పాటు ఒకరు వెనుక ఒకరు ఈదుకుంటూ అనేక వడిదుడుకులకు గాయపడుతూ సొరంగం చివరికి చేరుకున్నారు కానీ బయటకొచ్చి చూసే చూస్తే ఎనభై మంది మాత్రమే స్వరంగం నుండి ప్రాణాలతో బయటపడ్డారు మిగిలిన రెండు వందల ఇరవై మంది స్వరంగంలో తీవ్రంగా గాయపడి ఊపిరి విడిచారు ఇన్నాళ్ళిల్లా వాహ ఇన్నా రాజవేన్ ఇబ్నె సౌర్ రజల్లా గారు మిగిలిన ఆయన అనుచరులు పట్టణంలో ప్రవేశించగానే ఖడ్గాలు దూసి కాపలాదారులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు కొన్ని క్షణాల్లోనే ఆ కాపలాదారులు నేలకొరిగి చలనరహితమైపోయారు ఆ వెనువెంటనే ముస్లిం యోధులు కోట తలుపులు తెరిచి అల్లాహు అక్బర్ అంటూ బిగ్గరగా అరిచారు కోట ద్వారం బయట కాచుకుని ఉన్న ముజాహిదులు ప్రవాహంలా లోపలికి దూసుకువచ్చారు ఆ అలికిడికి ఇరాన్ సైకు సైనికులు దిగ్గున లేచి ఆయుధాలు తీసుకుని పరుగులు పెట్టారు భయంకర యుద్ధం మొదలైంది ముస్లింలు ఇరానీ ఇరానీయుపై విరుచుకుపడి ఉచుకొత కోయడం ప్రారంభించారు ఇరాన్ సైనికులు మరి అంతమందించడంగా గుట్టల గుట్టలుగా పడిపోయారు ఆ సందర్భంలో ఇబ్న సౌర్ రజల్లా గారు వీరోచితంగా పోరాడుతూ వంద మంది శత్రువుల్ని మట్టి కరిపించి వారి సేనాపతి హర్ముజాన్ వైపుకు దూసుకుపోయారు కానీ హర్ముజాన్ వేరే వైపుకు వెళ్ళి పోరాడసాగాడు కాసేపటికి ఇబ్నె సౌర్ దృష్టి మళ్ళీ హర్ముజాన్ మీదికి పోయింది ఈసారి ఆయన సుడిగాలిలా దూసుకుపోయి హర్మోజాన్పై మెరుపు దాడి చేశారు అదే సమయంలో హర్మోజాన్ కూడా ప్రతిదాడి చేశాడు అయితే దురదృష్టవశాత్తు ఇబ్నే ఇబ్నె సౌర్ రజల్లా గారు వ్రేటు వృధా అయిపోయి హర్ముజాన్ వేటు ఇబ్నె సౌర్ రజల్లా గారి మీద పడింది దాంతో ఇబ్నె సౌర్ రజల్లా గారు కుప్పకూలిపోయారు అంతిమ శ్వాస విడిచారు ఈ విధంగా ఇబ్నె సౌర్ రజల్లా గారు అమరగతి భాగ్యం పొంది తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నారు అక్బర్ అల్లాహక్బర్ చివరికి ముస్లింలు ఇరాన్ సైన్యం నడుం విరగ్గొట్టి తుస్తర్ అనే పట్టణాన్ని వసపరుచుకునే తరుణంలో హర్ముజాన్ మళ్ళీ కాళ్ళబేరానికి వచ్చాడు తనను ఖలీఫా దగ్గరకు తీసుకెళ్లి తన వ్యవహారాన్ని ఆయన నిర్ణయానికి వదిలేస్తే లొంగిపోతానని సేనాపతి అబు ముసా రజల్లా గారికి మనవి చేసుకున్నాడు దానికి అబూ ముసా జిల్లా గారు అంగీకరించి కొందరు సైనికుల వెంట హర్ముజాని మదీనా పంపివేశారు అల్లాహు అక్బర్ ఇదంతా కూడా జరిగిపోయినటువంటి చరిత్ర అరబ్ చరిత్ర కానీ దీంట్లో మరి అనేక విషయాలు దేవుడిచ్చినటువంటి చట్టం న్యాయం ధర్మం ఆజ్ఞలు వాటిని పాటించడం మరియు అనేక రకాల పద్ధతులు దాగి ఉన్నాయి ప్రవక్త మొహ్మద్ సస్లం గారి యొక్క శిష్యులు మరియు ఖలీఫాలు ఖలీఫాగా ఉన్న ఉన్నటువంటి ఖలీఫాగా ఎన్నుకోబడ్డటువంటి శిష్యులు వారి కింద సేనాపతిగా పనిచేసినటువంటి శిష్యులు వారు ఏ విధంగా దైవానికి ధర్మానికి కట్టుబడి ఏ విధంగా తర్వాత పరిపాలన చేశారు అనేది మరి ఇలాంటి అనేక చరిత్రలు చరిత్రలుగా మిగిలిపోయాయి ఇక తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా అనేక చారిత్రక గ్రంథాలలో తెలియజేయడం జరిగింది ఇక్కడ కేవలం ఒక చిన్న ఇంట్రడక్షన్ మాత్రమే మజజా ఇబ్నె సౌర్ రజిల్లా గురి గురించి ధరణితారులు అనే గ్రంథంలో చెప్ప చెప్పబడ్డటువంటి ఒక చిన్న పేజీని ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రీసెర్చ్ చేయాలి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు మీకు వచ్చిన భాషలో దీని గురించి ఇంకా ప్రయత్నించవచ్చు నేను సృష్టికర్త అయిన అల్లాను మనందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా ఇబ్రాహీంల సంఘాలపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తపై శాంతి సౌకాలను కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మహమ్మద్ సలల్లాహువల సంఘాలపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తపై శాంతి సేఖాలు కురిపించి మకామి మహమ్మద్కు ప్రవర్తనాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసల వసలత స్థానాన్ని ప్రవక్త మహ్మస్లం గారికి వల్ల ఆమె అల్లా మీరు ప్రవక్త మహమస్లం గారికి అందజేసినటువంటి కురాన్ మరియు అధిసులను మేము కూడా తెలి తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్ అలా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమెన్ అలా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల ఆమెన్ అలా మేమందరం కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమెన్ అలా మేమందరం ప్రతిరోజు కూడా ఐదు నమలు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమెన్